హలో వ్యూవర్స్ వెల్కమ్ టు మీ ప్రభు మీడియా ఛానల్ సో ఈ రోజు ఈస్ట్ గోదావరి జిల్లాలోని రాజమండ్రి రూరల్ నియోజకవర్గాన్ని ఏ పార్టీ సొంతం చేసుకోబోతుందో సోది లేకుండా సూటిగా మీ ముందు నుంచే ప్రయత్నం చేస్తాను కానీ మీరు నాకు చేయాల్సింది ఒకటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని లైక్ చేయండి అంతేకాదు వీడియోని చివరి వరకు చూడండి అప్పుడు మాత్రమే సర్వే రిపోర్ట్ మీకు అర్థమవుతుంది సరే మరి రాజమండ్రి రూరల్ నియోజకవర్గంలో వైసీపీ అభ్యర్థిగా వేణుగోపాలకృష్ణ గారు అలానే టీడీపీ కూటమి అభ్యర్థిగా గోరంట్ల బొచ్చయ్య చౌదరి గారు పోటీ చేస్తున్న సంగతి అందరికీ తెలిసిన విషయమే మరీ ముఖ్యమైన విషయం ఏమిటి అంటే రెండు వేల పంతొమ్మిదిలో ఈ రాజమండ్రి రూరల్ నియోజకవర్గంలో టీడీపీ పార్టీకి చెందిన అభ్యర్థి పదివేల నాలుగు వందల నాలుగు మెజారిటీతో గెలుపొందారు ఇక్కడ మొత్తం ఓటర్ల సంఖ్య రెండు లక్షల యాభై నాలుగు వేల పైచిలుకు ఉన్నాయి ఇక రెండు వేల ఇరవై నాలుగు విషయానికి వస్తే మీ ప్రభు మీడియా అనాలసిస్ ప్రకారం రాజమండ్రి రూరల్ నియోజకవర్గాన్ని టీడీపీ పార్టీకి చెందిన అభ్యర్థి గెలుచుకునే అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి ఇక ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించి నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల సర్వే రిపోర్ట్స్ ఎవ్రీ అరగంటకి అప్లోడ్ అవుతూనే ఉంటాయి మన జిల్లాకి సంబంధించిన వీడియోలు చూడాలంటే వాచ్ నెస్ట్లోకి వెళ్ళండి అలానే ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించిన వీడియోలు చూడాలంటే మై సజెషన్స్లోకి వెళ్ళండి అంతేకాదు నేరుగా నోటిఫికేషన్ ద్వారా వీడియోలు పొందాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ